అయోధ్య ఈ రోజున ఎంతో అద్భుతంగా, అత్యద్భుతంగా, రమణీయంగా, ఎంత కమనీయంగా ఆనాటి రాముల వారు ఉన్న రోజుల్లో అయోధ్యకు తరలి వచ్చింది. సీతమ్మ వారి లాగా, లవకుశ సినిమాల లాగా ఉంది. మరి ఎంతో మంది ప్రముఖులనండి అయోధ్యకు ఆహ్వానం పలికారు. ఎంతో మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు గాని, సినిమా ప్రముఖులు గాని, సంఘ సేవకులు గాని, ఆధ్యాత్మికవేత్తలు గాని, ప్రవచనకర్తలు గాని, ఎవరిని తీసుకున్నా సరే మనకి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నుంచి మనమంతా కూడా ఎప్పుడు గర్వపడేటువంటి ఒక వ్యక్తి ఉన్నారండి, ఆవిడే భారతీయం సత్యవాణి గారు. ఆవిడ కూడా ఇప్పుడు అయోధ్యలో ఉన్నారు. అమ్మ నమస్కారం. అయోధ్యలో ఉన్నారమ్మా సత్యవాణి గారు? నమస్కారం నరమంచి గారు, నమస్కారం. ఎట్లా ఉందమ్మా అయోధ్య? ఎలా ఉంది? చూస్తున్నారు కదా. ఏమని చెప్పను, భక్త విజయం, శ్రీరామ భక్త విజయం అడుగడుగున గోచరిస్తోంది. ఎలా వర్ణించను, భావోద్వేగానికి గురవుతున్న క్షణాలలో మీరు నాకు ఫోన్ చేస్తే నేను ఎలా చెప్పమంటారు నరమంచి గారు? చెప్పండి. భావితరాలకు మంచితనానికి నారు పోస్తున్నట్లు ఉంది నారుమంచి గారు, ఎలా చెప్పమంటారండి? ఎటు చూసిన దేదీప్యమానంగా వెలిగిపోతుంది. నాకు ఆనంద బాష్పాలతో మీకు వర్ణించలేకపోతున్నా. అనిర్వచనీయం అన్నమాట, అనిర్వచనీయమైనటువంటి ఆనందానికి లోనవుతున్నాను. ఎందుకంటే ఆనాడు 1989 వచ్చి చూశాను నా రాముడు బందీగా ఉన్నాడు. ఇవాళ ఇప్పుడే కౌసల్యాదేవి ప్రసవిస్తే పురోహితులందరూ ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి యాగశాలలోకి తీసుకుని వెళ్ళారు పూజలు చేయడానికి. 5వ రోజు అంటే 5వ సంవత్సరం బాలుడికి ప్రాణ ప్రతిష్టాపన చేయడానికి సిద్ధం అవుతున్నారు నరమంచిగా. ఏటు చూసిన దేదీప్యమానంగా నృత్య హేళలు, సాధు సంతులు, ఇదర్ దేఖో జై శ్రీరామ్, ఉదర్ దేఖో జై శ్రీరామ్, నీచే దేఖో జై శ్రీరామ్, ఊపర్ దేఖో జై శ్రీరామ్, కహీ బి దేఖో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ నినాదాలు తట్టుడికి పోతోంది అయోధ్య నగరం. ఆనాడు పట్టాభిషిక్తుడు అవడానికి ఆ సీతమ్మ తల్లిని కైకొని వస్తున్నప్పుడు అయోధ్య నగరాన్ని ఎంత అద్భుతంగా అలంకరించారో వాల్మీకి రామాయణంలో వర్ణించబడినట్టుగా ఇక్కడ ప్రత్యక్షంగా నేను దర్శించుకుంటూ ఉంటే జీవితం ధన్యమయ్యింది. ఇంకింతకంటే ఏం కావాలి అని అనిపించేటట్టుగా ఉంది నారుమంచి గారు. అమ్మా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ సేవలు ఎలా ఉన్నాయమ్మా అక్కడ? అద్భుతం అండి. అడుగడుగున వారు అందిస్తున్నటువంటి సేవలు, ఆహ్వానించబడినటువంటి ఎవరైతే ఉన్నారో భక్తులు కానివ్వండి, అలాగే ఎవరైతే దాతలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, డిగ్నటరీస్, లెజెండ్స్ ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఎంతో చక్కగా ఆరా తీసుకుంటూ ఇంత చలిలో కూడా ఎంతో శ్రద్ధ వహిస్తూ అడుగడుగున వాళ్ళు తీసుకుంటున్నటువంటి ప్రతి అడుగడుగున ఇంచు పై ఇంచు వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు చూస్తూ ఉంటే ఇది ఎక్కడున్నాం అసలు, నిజంగా మళ్ళీ ఆ త్రేతాయుగం నాటికి వెళ్ళినట్టుగా భావిస్తున్నానయ్యా. ఎందుకంటే నేను ఎలా వర్ణించను, ఎక్కడ చూసినా రామలీలలు, రామచరిత మానస గాన్. అంతకుముందు అయోధ్యలో నేను వచ్చినప్పుడు ప్రతి ఇల్లు ఒక ఆశ్రమంగా గోచరించేది. ప్రతి తల్లి ఒత్తులు తీసుకుంటూ రామచరిత మానసును గానం చేసుకుంటూ ఆ రామనామాన్ని జపిస్తూ ఉండేటువంటి అయోధ్య ఈ రోజున మరింత దేదీప్యమానంగా, నిజంగా నేను ఆ మహానుభావులు ఎవరైతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారే, ఒక విశ్వామిత్రుడు, ఒక వశిష్ఠ మహర్షి వారిలో ప్రవేశించే విధంగా వాల్మీకి మహర్షి ముగ్గురు ఏకమైతే ఈ రోజున యోగి ఆదిత్యనాథ్ గా గోచరిస్తున్నారు అని నాకు అనిపించి, నిజంగా వారు ఒక లక్నో పట్టణాన్ని రాజధాని దిగగానే చూశానండి, ఎంతో అద్భుతంగా ఉంది. అక్కడ నుంచి వచ్చి అయోధ్య ప్రవేశించగానే మరింత అనుభూతికి లేన లోనవుతున్నాను అయ్యా. నేను ఇంకెంతకంటే నేను ఏం చెప్పగలుగుతాను, అనిర్వచనీయమైన ఆనందంలో ఉన్నప్పుడు మీరు ఫోన్ చేశారు, భాషకు అందని భావాతీతమైన స్థితిలో ఉన్నప్పుడు మీరు నాకు ఫోన్ చేస్తున్నాను అడుగుతున్నారు. ఎట్లా ఉందంటే మాకెలా ఉందంటే ఇక్కడ మీ ధ్వని తరంగాలు అయోధ్యలో నుంచి మా శబ్ద తరంగాల్లాగా మా ఆల్ ఇండియా మన తెలుగన్నారి రేడియోలో ప్రసరిస్తుంటే మేము పునీతమైపోతున్నాం, మేము పుణ్యం కట్టుకుంటున్నాం.
ఒక ఆధ్యాత్మిక ప్రవాహం లాగా, ఆధ్యాత్మిక సాగరం లాగా మా చెవులకు ఇంపుగా, మా చెవుల్లో అమృత ధారలు కురిపిస్తున్నట్టు ఉందమ్మా తల్లి మీరు చెప్తుంటే. అయ్యా చరితం చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం అన్నారే, అటువంటి నా రామచంద్రుడు జగత్తునంతా పరిపాలించాడు. ఇవాళ ప్రపంచ దేశాల నుండి అనేక అనేక మంది అయోధ్యకు వచ్చి తరించబోతున్నారు. అంటే మళ్ళీ ధర్మం పునః ప్రతిష్టాపన జరుగుతోంది. యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత్ అన్నాడే శ్రీకృష్ణుడు, సంభవామి యుగే యుగే అని. మళ్ళీ ధర్మ ప్రతిష్టాపన పునః ప్రతిష్టాపన జరుగుతోంది అనేటువంటి భావన నాకు కలిగి మరింత భావోద్వేగానికి గురవుతున్నానయ్యా. ఇక చాలు, ఈ జీవితానికి ఇది చాలు అనిపించేటట్టుగా ఇక్కడ నేను అనుభూతి చెందుతున్నాను. ఏదో లోకాలలో విహరిస్తున్నట్లుగా ఉంది నాన్న. అమ్మా ఎలా ఉందంటే, నాకైతే గనకమ్మ అయోధ్యలో రాముడు జన్మించి ఆ నడయాడిన ప్రదేశంలో ఒక సత్యవాణి గారు ఒక ప్రవచనం చేస్తుంటే, ఆధ్యాత్మిక ప్రవచనం, ఆ శ్రీరామచంద్రుడు బుద్ధిమంతుడిలాగా చేతులు కట్టుకుని ఆ ప్రవచనం వింటున్నట్టుగా నేను భావిస్తున్నాను తల్లి. నా తండ్రిని ఆ రోజు రాష్ట్రం అంతా పర్యటిస్తూ ఒడిలో పెట్టుకుని తీసుకుని ఊరేగి తీసుకొచ్చానే, ఆనాడు శిలాన్యాస దగ్గర కూర్చోబెట్టుకుని నా చేతుల మీదుగా శిలాన్యాస చేయించుకున్న రామచంద్రుడు నన్ను ఈ విధంగా మళ్ళీ పిలిపించుకోవడానికి ఇంకా నన్ను బ్రతికించాడా అనే ఆనందంలో ఉన్నాను. నారు మంచి గారు చాలా సంతోషం తల్లి. ఇంకా ఈ భావోద్వేగాన్ని అతీతంగా ఆధ్యాత్మిక చింతనతో మనోధైర్యం ఇవ్వాలి మీకు శ్రీరామచంద్రుడు, సంపూర్ణ ఆశీస్సు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నానమ్మా. నా భారతీయులకే కాకుండా ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా ఆ రామలల్లా యొక్క అనుగ్రహం ఆశీస్సులు అన్ని చోట్లకి ప్రసరింప చేయాలని, ప్రసరిస్తోందని మరోసారి అందరికీ నేను మీ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యోస్మి అమ్మా, ధన్యోస్మి. చాలా సంతోషం తల్లి, చాలా సంతోషం. అమ్మా నాకు అనిపించింది ఏంటంటే, అక్కడ వాతావరణం చూసి అందరు మాట భిన్నత్వంలో ఏకత్వం అంటారు కదమ్మా, అది మాత్రం స్పష్టంగా కనిపించింది అక్కడ. భిన్నత్వంలో ఏకత్వం మన భారతీయ సంస్కృతిని ప్రదర్శింప చేస్తూ ఆ భిన్నత్వంలో ఏకత్వాన్ని, ఏకాత్మత భావనే ప్రసరింపబడింది అక్కడ. అదే కదా మన భారతీయతలోని గొప్పతనం అమ్మా.